ధాత్రిని ఆ గదిలోకి వెళ్ళని. ఓ 2 నిమిషాలాగి మనం కూడా వెళదాం. ఆ తర్వాత ఏం చేస్తానో నువ్వే చూద్దు గాని. సరేనమ్మా. మీరు ఇంటికి ఇంతకు ముందెప్పుడు రాలేదు. మీకు కొంచెం టైం ఉంటే టిఫిన్ తయారు చేసి తీసుకొచ్చేదాన్ని. భలే వాళ్లే, నేనేం పరాయి వాడినా మర్యాదలు చేయడానికి. అలా అని కాదండి, ఏదో నా తృప్తి కోసం తీసుకోండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. సమత సుధీర్ల కాపురం ఇప్పుడిప్పుడే దారిన పడుతుంది. సుప్రతికి ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. సుప్రతికని వర్రీ అవ్వద్దని చెప్పండి. నేనిప్పుడు ఫోన్ చేస్తాగా, మీరే చెప్పండి. నేను ఇక బయలుదేరుతానండి, మీరిది తీసుకోండి, లోపల పెట్టండి. తర్వాత సుప్రతికి ఫోన్ చేస్తాను. మీకు ఇక ముందు ఏ అవసరాలు వచ్చినా మొహమాట పడకండి, నాకు చెప్తే డబ్బు అరేంజ్ చేస్తాను. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? పట్ట పగలు వయసులు కూడా మర్చిపోయి ఇలాంటి పాడు పనులకు దిగజారిపోతారా? ఇంట్లో ఎవరు లేరని ఇంతకు తెగిస్తారా? అమ్మో అమ్మో, ఇలాంటి రోజు చూడాల్సి వస్తుంది అనుకోలేదు. మేము నీకేం అన్యాయం చేశామని ఇలా మా పరువును బజార్లో పడేస్తున్నావు? నీకెలాగూ సిగ్గు శరం నీతి నియమం లేవు. లోకం మమ్మల్ని కూడా చీకొట్టేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నీ ప్రేమ కలాపాలు సాగించుకోవడానికి ఏం లేదు దొరికిందా? నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వేమైనా అయిపో, మాకు అనవసరం. ఈ ఇంట్లో మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. ఎలాంటి వంశం అనుకుంటున్నావు మాది? అమ్మా, కూతురిళ్ళని కూడా ఆలోచించలేదే. చిచి, అసలు నువ్వు మనిషివేనా? నీకన్నా జంతువులు నయం. ఏమండి, ఏంటి మీరు మాట్లాడేది? ఉన్న మాటే అంటున్నాను. నువ్వు నీ పిరిరాల చేతికి డబ్బందించడం నా కళ్ళారా చూశాను. అసలు ఆవిడ గారు నీకేమవుతుందని ఆ డబ్బిస్తున్నావు? మిమ్మల్ని ఇలా వదిలేదు లేదు. వెంటనే కృష్ణకు ఫోన్ చేసి మీ సంగతి తేలుస్తాను. వాడిని అమాయకుడిని చేసి ఈ ఇంటి పరువు మర్యాదల్ని గంగలో కలిపేస్తున్నారు. అసలు ఈ విషయం తెలుసుకుంటే వాడి గుండె ఆగిపోతుంది కూడా. మేము ప్రాణాల కన్నా పరువు మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే మనుషులం. ఇదంతా జరుగుతుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట ఎవరన్నా వింటే కదా. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే నాకెందుకు? ఆయన ఆ వివరాలని నీకు కావాలి గాని నాకు దేనికి? మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెలరైపోతే తప్పులేదు గాని, ఉన్నదున్నట్టు మాట్లాడినందుకు నా తప్పైపోయిందే. ఈ పని చేసే ముందు మా అందరికి ఇంత విషయం ఇవ్వకపోయావు. ఇప్పుడైనా మేము చేయాల్సింది అదే లేదు. ఈ సంగతి తెలిస్తే మా కృష్ణ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత సుధీర్ ఎలాగూ బతకడు. మీకు కావాల్సింది కూడా అదే కదా. ఇక మీ అమ్మ కూతుళ్ళు ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుబాట్లని మంట కలిపి వీధిన పడచ్చు. షట్ అప్. ఏంటి మీరు మాట్లాడేది? అసలు నేను ఎవరనుకుంటున్నారు? ఎవరైతే నాకేంటి, తప్పెవరు చేసినా తప్పే. నా గురించి మీకు తెలియదేమో, నేను రమేష్ని. సుప్రతిక మాట్లాడి రమ్మంటే ధాత్రి గారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఓహో, నువ్వేనా రమేష్వి? మరి అలా చెప్పు, ఇకనే కొంచెం కూడా అనుమాన పడక్కర్లేదు. మీరందరూ అందరే, నీ గురించి చాలా విన్నాన్లే. ఆ సుప్రతికం చేసుకోవడానికి నీలాంటి వాడు తప్ప ఇంకెవడు ముందుకొస్తాడు? ఆ నీతి జాతి లేనిదాన్ని నువ్వు కాబట్టి పెళ్లి చేసుకున్నావు. అది చాలక ఇప్పుడు ఇంతకు తెగిస్తావా? అసలు మీకు బావి వరసలనే ఉండవా? నోర్మై, ఆడదాని వారు ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ గయ్యాళితనం గురించి విన్నాను కానీ ఇంతకి దిగజారిపోతావు అనుకోలేదు. నీలాంటి మనిషిని ఇంట్లో ఉంచడం పెద్ద నేరమే. ఆ బాలకృష్ణ కాబట్టి నిన్ను భరిస్తున్నాడు. వేరే ఇంకెవరన్నా అయ్యుంటే నీకు తగిన శాస్తి చేసి ఇంట్లోంచి బయటికి పంపించుండేవాడు. నీకు ఎప్పటికైనా అదే పరిస్థితి ఎదురవుతుందిలే, అనుమానం లేదు. నోరుంది కదా అని పారేసుకోవద్దు. నా సంస్కారం అడ్డుపడి ఊరుకున్నాను కానీ లేకపోతే నేనేం చేస్తుండేవాడో నాకే తెలీదు. చిచ్చి, అసలైనా నీ మొహం చూస్తూ ఇంకా ఇక్కడే ఉండడం బుద్ధి తక్కువ పని అనిపించుకుంటుంది. ఏమండి రమేష్ గారు, ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. సిగ్గు లేకపోతే సరి, నేను ఇన్ని మాట్లాడినా ఇంకా ఆయన కోసమే కలవరిస్తోంది. ఛీ, వీళ్ళ బతుకు చెడా. ఏమండి రమేష్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీ పరిస్థితి కొంత ఊహించాను కానీ మరీ ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మంచి మనసుతో మీరు నన్ను కలవడానికి వస్తే ఎంత రగడ జరిగింది.
మీ పరిస్థితి నేను ఊహించుకోగలను. జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. ప్లీజ్ ఇక్కడ జరిగింది ఏది సుప్రతీకకు చెప్పకండి. తెలిస్తే చాలా బాధపడుతుంది. ఆ విషయం నాకు తెలుసు, నేను చెప్పను. ఆ మనిషి మొదటి నుంచి అంతే. ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సమతన్నా నేనన్నా అస్సలు పడదు. కడుపులో ఏదో కక్ష పెట్టుకుని ఇదంతా చేస్తోంది. కావాలనే లేనిపోని నిందలన్నీ వేస్తోంది. ఇంతకాలం సమత కోసం అన్ని భరించాను, కానీ ఆఖరికి ఇలాంటి పని చేస్తుందనుకోలేదు. మధ్యలో అనవసరంగా మిమ్మల్ని అవమానించింది. మీ మనసు ఎంత దెబ్బతిందో నేను ఊహించుకోగలను. ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోండి. దీని గురించి ఆలోచిస్తూ మీరు బాధపడుతూ ఉంటే నేను భరించలేను. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకన్నీ తెలుసు. జరిగిన దాని గురించి బాధపడకండి. ఎవరో ఏదో అన్నారని నేను ఎప్పుడూ బాధపడను. పైగా ఈవిడ చీప్ మెంటాలిటీ గురించి నాకు ఇంతకు ముందే తెలుసు. ఈవిడేదో అందని నేను బాధపడడం లేదు. ఈ ఇంట్లో మీ పరిస్థితి తలుచుకుని బాధపడుతున్నాను. దాంతే ఉందిలేండి, మొదటి నుంచి నాకన్నీ ఎదురు దెబ్బలే తగులుతూ వచ్చాయి. నాకు ఇవేవీ కొత్త కాదు. సమత కోసం నేను అన్నీ భరిస్తాను. తను సుఖంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఇన్ని మాటలు పడుతూ మీరు ఇంట్లో ఉండకపోతే అక్కడికి వచ్చేయచ్చు కదా. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చాలాసార్లు అనుకున్నాను. సమత బలవంతం మీద ఉండిపోవాల్సి వచ్చింది. నెమ్మదిగా ఇక్కడ పరిస్థితి చక్కబెట్టి సమతకి నచ్చజెప్పి ఈ ఇంట్లోంచి బయటపడదాం అనుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదు. మీరన్నట్టు నేను ఇంట్లో ఉండలేను. ఇంతకన్నా నరకం నయం. అయితే ఇంకా ఆలస్యం దేనికి, బయలుదేరండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. వద్దండి, మీరెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే, మీ ఇష్టం. రమేష్ గారు, చెప్పండి. ఏం లేదు, ఇక్కడ విషయాలన్నీ ఇక్కడే మర్చిపోతారు కదా. సుప్రతీకకు తెలియనివ్వరు కదా. లేదు, తెలియనివ్వను. ఇవాళ్ళది చాలా పెద్దదెబ్బ, ఇంకో నిమిషం కూడా ఇంట్లో ఉండదు. అంతేనంటారా? అంతే. ఈసారి ఆవిడ గారు ఇక్కడి నుంచి మూటా ముల్లా సర్దుకొని వెళ్ళిపోవడం ఖాయం. భయంకరంగా తిట్టిపోశాను, తట్టుకొని నిలబడలేదు. ఇప్పటికైనా అర్థమైందా ఈ రత్నమాలంటే ఏంటో? ఎప్పుడైనా అంతే, నేనేదన్నా సాధించదలుచుకుంటే ఎలాగైనా సాధిస్తాను. ఈ పాటికి బయలుదేరుతూ ఉండొచ్చు, నువ్వుండు, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. వద్దులేండమ్మా, ఇప్పుడే కదా అంత గొడవ చేశారు, మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళడం మంచిది కాదేమో. ఏమో నాకెందుకో అలా అనిపిస్తోంది. ఆ తర్వాత మీ ఇష్టం. లేదు, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. చిచ్చి, నువ్వు అసలు మనిషివేనా? ఏ నక్షత్రంలో పుట్టావు? నిన్ను బతుకుండగానే పాడికెక్కించాలి. నిన్నేం చేసినా పాపం లేదు, నీ బతుకు చెడ. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఈ ఏడుపులు? అసలు నువ్వు తప్పు చేసినందుకు కాదు బాధ, నాకు దొరికిపోయావని కదూ ఈ ఏడుపు. ఏంటా చూపు, ఎదురు నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నేనంత త్వరగా వస్తానని ఊహించలేదు కదూ. ఇంట్లో ఎవరూ లేరు, హాయిగా ఆయనతో సరసాలు ఆడొచ్చని అనుకున్నావు. తలుపు గడన్నా వేయలేదు, అది గుండె ధైర్యం అనుకోవాలా లేకపోతే ప్రియుణ్ణి చూసిన మైకం అనుకోవాలా? పిచ్చి ఆనందంలో ఇల్లు ఒళ్ళు మర్చిపోయావు, నాకు దొరికిపోయావు. నీలాంటి వాళ్ళని నరికి పోగులు పెట్టాలి. అసలు ఇంత జరిగినా నువ్వు ఇంకా బతుకున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ స్థానంలో ఇంకెవరున్నా సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాళ్ళు, లేకపోతే ఏ గోడకో తల బాదుకుని ప్రాణాలు తీసుకుని ఉండేవాళ్ళు. ఇంత జరిగాక ఆత్మహత్య చేసుకోక ఇంకా ఎలా బతుకున్నావు మహాతల్లి? ఇంటి పరువు తీయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు, అందుకే ఇంత తిట్టిపోస్తున్నా ఇంకా ఇక్కడ ఎత్తిష్ట వేశావు. నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు, కానీ దయచేసి ఇల్లు వదిలి వెళ్ళమ్మా. బయట నువ్వెన్ని వేదవేషాలు వేసినా మాకు అనవసరం.
మా పరువు మర్యాదలు మంటగలవకుండా ఉంటే మాకంతే చాలు. చెప్పింది వినపడలేదా? బయలుదేరుతున్నావా లేదా? చిచ్చి, నీ బతుకు జడా. ఇంతగా చెప్తున్నా ఇక్కడి నుంచి కదలవే, జిడ్డల్లే అంటుకుపోయావు. అబ్బా, ఎన్నాళ్ళకి రోగం కుదిరింది. పాపం ఆ మనిషి మాత్రం ఎన్నాళ్ళని సహిస్తుంది. బాగా కొట్టినట్టుంది. ఈవిడగారి తిక్క కుదిరింది. లేకపోతే అడ్డు అదుపు లేక నోటికేదొస్తే అది వాగుతూ పోయింది. రోగం కుదిరింది. నాకెంత ఆనందంగా ఉందో. పూర్తిగా బాధ పెట్టి వదిలేదాకా నేను ఆ గదిలోకి వెళ్ళను. చావు ఏడు. తల తిరిగిపోతుంది. ఓరి దేవుడు, నా మొగుడు కూడా నా మీద ఏనాడో చేయి చేసుకోలేదు. ఇదెక్కడ గొడవ? తప్పు చేసిన వాళ్ళ నిలదీయడం కూడా నేరం అయిపోయిందిరా భగవంతుడా. నోర్మూయి, ఎవరు తప్పు చేసింది, నువ్వా నేనా? మనసులో ఏదో పగ పెట్టుకుని ఉన్నవి లేనివన్నీ కల్పించి నా కూతురి కాపురం పాడు చేయాలని చూసావు. ఓల్డెన్ని గొడవలు సృష్టించావు. అయినా నీ కడుపు మంట చల్లారలేదు. నువ్వెన్ని చేసినా ఇన్నాళ్ళు ఓపిగ్గా భరించాను. నీ బుద్ధి మారుతుందేమోనని ఆశపడ్డాను, కానీ నువ్వు ఇంతకి తెగిస్తావనుకోలేదు. ఇంత నీచంగా ఎవరు మాట్లాడరు. నేను నీచంగా మాట్లాడానా? పొట్ట పగలు పరాయి మాగాడుతో ఆ గదిలో కూర్చొని ఆ ఈకైకలు పగపగలు ఏంటి? తప్పు కాదా? పైగా మేమెవరం లేకుండా చూసి నీ చేతికి డబ్బెందుకు ఇస్తున్నాడు ఆ మహానుభావుడు. అమ్మో, నా కళ్ళతోనే అంతా చూశాను, అయినా కాదని చెప్తోంది. వీళ్ళే మనుషులరా దేవుడా, ఎవరికి నీతి నియమం లేదు. అటు ఆ సమత అంతే, ఇటు దాత్రి సుప్రతిక అంతే. నిన్ను కొట్టాలంటే కూడా అసహ్యం వేస్తోంది. నీకెప్పటికీ బుద్ధి రాదు. నీ జన్మే అలాంటిది. ఎవరు సుఖంగా ఉన్నా ఓర్వలేవు. ఇదే చెప్తున్నాను విను. నేను లేను కదా అని నా గురించి, సుప్రతీక గురించి, సమత గురించి ఏమన్నా నీచంగా మాట్లాడినా, సమత కాపురంలో కలతలు సృష్టించాలని చూసినా నేను ఊరుకునేది లేదు. నిన్ను నరికి పోగలు పెడతాను. నీకు తెలుసు కదా, తప్పు చెయ్యబోతే భర్తని కూడా చూడకుండా తెగ నరికి జైలుకెళ్ళాను. నువ్వొక లెక్క కాదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో. నీకు భయపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు. నీలాంటి మనుషులు ఉండే చోట ఉండటం నాకు ఇష్టం లేదు. రోజు నీ మొహం చుట్ట ఇక నా వల్ల కాదు. క్షణక్షణం నిన్ను అసహ్యించుకుంటూ నేను ఇక్కడ ఉండలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాను కదా అని నువ్వు మళ్ళీ చెల్లరేగిపోకు. చెప్పాను కదా, నాకు ఆవేశం వస్తే ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. జాగ్రత్త. అమ్మో, నేను అనుకున్నట్టే జరిగింది. మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. సార్థకనామదేవిరాలు తన పేరు నిలబెట్టుకుంది మహాతల్లి. ఇంకొంచెం ఉంటే చచ్చుండేదాన్ని. ఓ మహాలక్ష్మి, ఎక్కడ చచ్చావు, త్వరగా రా. నేను అనుకున్నట్టే అయింది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నన్ను నరికి పోగులు పెడుతుందంటే ఈవిడ గారు చంపి మళ్ళీ జైలుకి వెళ్తానంటోందిరా దేవుడా. నా గోడు ఎవరికి చెప్పుకోను, నాకు దిక్కెవరు భగవంతుడా. ఓ మహాలక్ష్మి, నిన్నే సమయానికి తప్పించుకుంటావు, ఎక్కడ చచ్చావు,
ఏడు బాగా ఏడు. నువ్వెంత మూలిగినా నేను ఇప్పుడు అక్కడికి రాను. అసలు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. నువ్వు నిజంగా చస్తే భూమికి భారం తీరిపోతుంది. అబ్బా, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో. ఈ దెబ్బలు నిన్ను నీ మొగుడు కొట్టుంటే నువ్వు బాగుపడి ఉండేదానివి. ఇలా కాపురాలు కురుస్తూ ఉండేదానివి కాదు. ఏడు బాగా ఏడు. ఈ ఇంటితో ఫుల్లేచిపోయేలా ఏడు. బతుకుతానా లేదో, కళ్ళు తిరుగుతున్నాయి, గొంత ఎండుకుపోతుంది. ఓ మహాలక్ష్మి, ఎక్కడున్నావు రా. ఇక్కడ ఇంత ఘోరం జరిగిపోయింది. నన్ను దిక్కులేదని చేసి బిచ్చ కొట్టుడు కొట్టిపోయింది. ఓరి దేవుడు, అసలు మీరు మీరేనా? ఏమైంది మీకు? బాత్రూంలో కాలు చారిపడ్డారా ఏంటి? మొహం షేపు లేకుండా మారిపోయింది. నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. పిలవడమా నీ బొంద? గుండె ఆగిపోయేలా అరిచాను. ఎన్నిసార్లు కేకలు పెట్టినా నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు తాపీగా వచ్చి ఏం జరిగిందని అడుగుతున్నావా? అయ్యో నిజంగానమ్మా, నాకేం వినిపించలేదు. లేకపోతే రాకుండా ఉంటానా? ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయింది. అసలు మీరు మీరేనా? ఇంకెవరైనానా? తప్పేస్తాను ఆ మాట అన్నావంటే. అయినా అలా చూస్తూ నించుంటావే, మొహం మండిపోతుంది. చల్లటి నీళ్ళైనా తీసుకురా తల్లి, మొహం కడుక్కుంటాను. తెస్తానమ్మా. అసలు మీకు ఇలా ఎందుకైందని ఆలోచిస్తున్నాను. నాకేం అంతుపట్టడం లేదు. ఏం చెప్పను, ఆ రాక్షసి నన్ను ఇలా తయారు చేసింది, కొట్టి కొట్టి చంపింది. రాక్షస? ఎవరమ్మా? నీ మొహం. ఇంకెవరు? ఆ దాత్రి. ఏంటి దాత్రమ్మా? ఆవిడ మిమ్మల్ని కొట్టిందా?